రాష్ట్రంలో రక్షక వ్యవస్థ విఫలమైందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. 15 ఆగస్టు రోజు గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమన్నారు. 15 ఆగస్టున పోలీసుల దాడిలో గాయపడ్డ గిరిజన మహిళ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. దీంతో హాస్పిటల్లో ఆమెను పరామర్శించారు ఎమ్మెల్యే రఘునందన్. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రఘునందన్. గిరిజన మహిళపై దాడి జరిగితే మంత్రులు కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. దాడి ఘటనపై రాచకొండ కమిషనర్ సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్. పరిశీలించిన తర్వాత జరిగిన సంఘటన పట్ల నేను సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ కూడా చేసినటువంటి వ్యక్తిని, మానవ హక్కుల కోసం పోరాడి అనేక సందర్భాల లోపల నిలబడినటువంటి వ్యక్తిని, ఒక గిరిజన మహిళ పట్ల జరిగినటువంటి దాడి పట్ల రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. బాధ్యులైనటువంటి ఎస్హెచ్ఓతో పాటు ఆ మహిళను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన సందర్భంలో స్టేషన్లో ఉన్నటువంటి అందరి మీద కూడా డీసీపీ గారి నివేదిక అందిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు హామీ ఇచ్చినారు. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగకుండా చూస్తానని కూడా కమిషనర్ గారు మాట ఇచ్చినారు. కానీ తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదుతో పాటు వారి మీద మామూలుగా ఒక మనిషిని ఇంకొక మనిషి కొట్టినప్పుడు ఏ రకంగా అయితే పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారో, బాధితులైనటువంటి కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా బాధిత అందరినీ కూడా అదే రకంగా అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చినప్పుడు మాత్రమే పోలీసుల పట్ల సమాజం లోపల గౌరవం పెరుగుతుందని చెప్పి నేను కమిషనర్ గారికి చెప్పినాను. ఆ పేద కుటుంబానికి ఒక 2 BHKని వెంటనే మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల లక్షల్లో వంచుతామని చెప్తున్నారు కాబట్టి వెంటనే ఒక 2 BHK ఇవ్వడంతో పాటు 18 సంవత్సరాల వయసు నుండి మేజర్ అయి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి వారి కూతురికి ఎక్కడో ఒక చోట అవుట్సోర్సింగ్ కింద కానీ లేదా ప్రభుత్వంలో కానీ ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. యువరాజు గారు మీ ట్విట్టర్ వెంటనే దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.